యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించాం కనుక సంబరాలు చేసుకోవాలని భావించి 3 పార్టీలు ఉమ్మడిగా సంబరాలకు జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో వైసీపీ కూడా 100 రోజుల పాలనపై వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. వారు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి పరస్పరం వాదనలు ఆడుకోవడం సహజం. అయితే వాస్తవ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది, ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది, సామాజిక పింఛన్ మొత్తాన్ని 1000 రూపాయలకు పెంచింది, గత 3 నెలలుగా అందించింది, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 12,500 కోట్ల రూపాయలను సాధించింది, అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరయ్యేలా చేసింది. నిజానికి చెప్పాలంటే ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల తమ భూములు, స్థలాలను ప్రభుత్వం లాగేసుకుంటుందన్న అనుమానం ప్రజల్లో పెరిగింది. ప్రతిపక్షాలు సైతం వీటిని ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. అందుకే తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం హోదాలో చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మరొకటి, అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేశారు. 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. దీనిపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇంకా సన్నాహాలు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచారు. 3,000 వరకు ఉన్న పింఛన్ను 1,000 పెంచుతూ గత 3 నెలలుగా అందించారు. ఏప్రిల్ నుంచి 3 నెలల బకాయిలను సైతం అందించగలిగారు. ఈ క్రమంలో గత ప్రభుత్వానికి ఎక్కువగా చెడ్డ పేరు వచ్చింది ఇసుక విధానంలో. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పాలసీని ప్రకటించారు. ఇసుక ధరను తగ్గించారు, కేవలం రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తున్నారు. నిర్మాణానికి కదలిక వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త శోభ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 15,000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ఇంకా ఆంధ్రుల జీవనాడిగా పేరు పొందింది పోలవరం ప్రాజెక్ట్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కేంద్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి దశ నిర్మాణానికి 12,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది. దాదాపు గ్రామీణాభివృద్ధికి సంబంధించి శాఖలన్నీ పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయి. ఆయన స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. ప్రపంచ రికార్డును పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. దాదాపు 200 వరకు క్యాంటీన్లను తెరిచి పేదలకు 3 పూటల ఆహారాన్ని అందిస్తున్నారు. విజయవాడకు భారీగా వరదలు ముంచెత్తాయి. బుడిమేరు పొంగి ప్రవహించడంతో లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ లో ఉంటూ వరద సహాయ చర్యలను పర్యవేక్షించారు. విజయవాడ నగరంలోని మెజార్టీ ప్రజలు ప్రభుత్వ సహాయ చర్యలు, పునరావాసంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమం నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే దీనిపై వైసీపీ పెదవి విరుస్తుంది. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు.
నవరత్నాలను ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. అప్పట్లో జగన్ 100 రోజుల పాలనలో చేసిన పనులను గుర్తు చేసుకుంటే సామాజిక పింఛన్లను 250 రూపాయల పెంపు, రివర్స్ టెండరింగ్, ప్రజావేదిక కూల్చివేత, గ్రామ వాలంటీర్ల నియామకం వంటి పనులు చేపట్టి అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే అటు వైసీపీ ఇటు టీడీపీ సమాన స్థాయిలోనే పనులు చేస్తాయని ప్రజల నుంచి వినిపిస్తోంది. అయితే పరస్పరం ఆ రెండు పార్టీలు ఇప్పుడు వాదనలు ఆడుకుంటున్నాయి. 100 రోజుల పాలనలో మెరుగైన ఫలితాలు సాధించామని టీడీపీ కూటమి చెప్తుంది, కానీ చేసిన దానికంటే ఎక్కువ మైనస్లే కనిపిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.